नमस्ते जीके मीडिया न्यूज़ के स्वागतम नेनु राजीव नागर कर्नूल जिला कलवकुर्तिलो ओबीसी जिला अध्यक्षुडु निरंजन गौड आध्वर्यंलो एर्पाटु चेसिन ओबीसी मोर्चा कार्यवर्ग समावेशंलो मुख्य अतिथिगा हाजरैन जातीय बीसी कमीशन मेंबर तलोजु आचारी ओबीसी राष्ट्र अध्यक्षुडु आले भास्कर राष्ट्र नायकुलु हाजरयारु ई संदर्भंगा आचारी मात्लाडुतू बीसीलु भारतदेशंलो 60% उन्नारु कानी बीसीलनु पट्टिंचुकुन्न पार्टी एदी लेदु बीजेपी पार्टी तप्प बीसीलकु ए पार्टी न्यायं चेयदु नरेंद्र मोडी प्रधानि अयिन तर्वात बीसी कमीशन एर्पाटु బీసీలకు న్యాయం చేశారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా బీసీలు ఐకమత్యంగా బీజేపీకి ఓట్లు వేసే విధంగా ప్రతి కార్యకర్త సైనికులుగా పార్టీకి పనిచేయాలన్నారు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం కబడ్దార్ బిడ్డ నేను ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి మా బీజేపీ నాయకులు కార్యకర్తలు నిన్ను తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటుగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు యువ నాయకులు తాడెం చిన్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్రంలో
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీల కొరకు జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు వాళ్ళ హక్కులకు వాళ్ళకి ఏ బాధ కలిగినా వెంటనే తక్షణం వారి నివారమయ్యే విధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణ విచారణ చేసి మన జాతీయ ఓబీసీ కమిషన్ మెంబర్గా ఆచార్య గారు ఉన్నా వారిని నియమించి ఈ రాష్ట్రంలో బీసీలకు ఎంత మేలు చేశారో ఎంత న్యాయం చేశారో అందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్రంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది కేంద్ర మంత్రులను నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా విద్యాపరంగా 27% కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సైనిక పాఠశాలలో రిజర్వేషన్ కల్పించి బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారు చేశారు. అదేవిధంగా వైద్య విద్యలో 27% రిజర్వేషన్ కల్పించి బీసీలకు వైద్య విద్యను దగ్గరగా చేశారు. ఇన్ని విధాలుగా బీసీలకు మేలు చేసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇదే రాష్ట్రంలో తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే 10% రిజర్వేషన్లు తగ్గించి రాజకీయంగా అణచివేస్తున్నారు బీసీలను స్థానిక సంస్థల్లో. అదేవిధంగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అందక దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండి విద్యార్థులు నానా వస్తువులు ఉన్నారు. అదేవిధంగా బీసీ రుణాలు అనేది రాష్ట్రంలో మర్చిపోయే విధంగా చూస్తున్నారు. బీసీలకు రుణాలు లేకుండా ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా బీసీలు అణచివేస్తున్నారు. సామాజిక న్యాయంగా సామాజిక తెలంగాణ ఏర్పడతానంటే ఇలా తెలంగాణలో 50% మంది ఉన్న బీసీలో కేవలం 3 మంత్రి పదవులు ఉండి కేసీఆర్ గారి సామాజిక వర్గానికి దాదాపుగా 4 మంత్రి పదవులు. ఇట్లా అన్ని కార్పొరేషన్ల విషయంలో ఎమ్మెల్సీల విషయంలో కూడా బీసీలను అణచివేయడం జరుగుతుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత బీసీలు అన్ని రంగాలలో అన్ని విధాలుగా అణచివేసే పదవులు తిరుగుబాటు తప్పదు. ఖచ్చితంగా బీసీల తిరుగుబాటుతోటి కేసీఆర్ పతనం ఖాయమనే విధంగా ఓబీసీ మోర్చా పనిచేస్తాం.